ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను ప్రతినిత్యం మంచి ఆహారాన్ని తీసుకుంటే పోషకాలన్నీ బాగా వెళ్ళి మన శరీరం ఆరోగ్యకరంగా రక్షణ వ్యవస్థ బాగుంటుందని తెలియజేస్తూ ఉంటాను కొంతమంది మంచి ఆహారాలు తినడానికి ఇష్టపడతారు మరి కొంతమంది మందులు ఎక్కువగా వాడుకోవడానికి ఇష్టపడతారు మందులు అంటే న్యాచురల్గా లభించే మందులు ఆర్గానిక్ మెడిసిన్స్ అంటారు కదా నేచర్ ప్రొవైడ్ చేసిన మెడిసిన్స్కి అంచేత ఈ మంచి న్యాచురల్ ఫుడ్స్ తింటూ మంచి మంచి ఆహారపు అలవాట్లు నియమాలు ఫాలో అయ్యే వాళ్ళకి అవసరం ఉండదు ఇప్పుడు చెప్పబోయే విషయం హెర్బల్ ట్రీది ఎవరైతే నేను అన్నీ తింటలేదు ఇతర ఆహారాలు తీసుకుంటున్నాను నాకు మెడిసిన్స్ న్యాచురల్గా ప్రకృతి ప్రసాదించినవి వెళితే బాగుండు అనుకుంటే హెర్బల్ టీ ఈ సీజన్లో ఇలాంటి త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న గొంతు ఉన్న కఫము దగ్గున్నప్పుడు కూడా మామూలు టీ తాగటం బదులుగా ఇలాంటి హెర్బల్ టీ తాగితే రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట మరి దాన్ని ఎలా తయారు చేసుకుని ఈ హెర్బల్ టీని ఇమ్యూనిటీ బూస్టింగ్ కొరకు ఈ సీజన్లో మీరు అవకాశం ఉన్నవారు వాడుకోవచ్చు అంటే దానికి ముందుగా మనం పొయ్యి మీద నీళ్లు పోసేసి మరిగించాలి కాఫీ మరిగించినట్టుగా ఆ నీళ్ళల్లో దాల్చిన చెక్క అంత మొక్క ఒకటి వేయండి రెండు మూడు యాలకులు కాస్త మామూలుగా యాలకులు పొడుంటే పొడేసేయచ్చు అది లేదు అంటే ఆ యాలకులు మామూలు గింజలైనా అట్లా ఒక్కసారి అట్లానే చేసేయచ్చు యాలకులు తులసాకులు అన్ని కట్ చేసేసి తులసాకులు వేయండి పుదీనా ఆకులు కొన్ని వేయండి ఈ నాలుగు రకాలుగా మనకి ఈ హెర్బల్ టీ లాగా తయారు చేసుకున్నప్పుడు ఆ నీళ్ళల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అన్నట్లు మరిగించండి సెవెన్ మినిట్స్ అన్న చాలు అలా మరిగేసరికి ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే దాల్చిన చెక్కలోనూ యాలకుల్లో ఉన్నాయో తులసిలో పుదీనాలో ఉన్నాయన్నీ ఆ నీళ్ళల్లోకి వస్తాయి అన్నమాట ఇలా ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత వాటిని దింపేసి ఫిల్టర్ చేయండి మన కాఫీ టీలు ఫిల్టర్ చేసుకునే ఫిల్టర్లో పోస్తే పైన అన్నీ ఆగిపోతాయి అడుక్కొచ్చే నీళ్లను వేడివేడిగా తీసుకోండి దానికి అంత తేనె కలపండి కొంచెం నిమ్మ చుక్కలు కావాలంటే తీపికి సరిపడా తేనేసుకుంటారు కొంతమంది నిమ్మరసం కావాలంటే వేసుకోవచ్చు నిమ్మరసం లేకుండా ఒట్టి తేనె కలుపుకుంటే కొంతమంది ఇష్టపడతారు మీరు చూసుకోండి నిమ్మరసం వేస్తే కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది అలా వేసేసి వేడివేడిగా తాగుతుంటే ఇందులో ఉండే ఆ వేడికి ఆ మెడిసినల్ ప్రాపర్టీస్కి తేనె న్యాచురల్ యాంటీబయాటిక్ ఇది కూడా కలిసింది మళ్ళీ దీన్ని కాఫీ కప్పులో పోసుకొని మెల్లగా ఒక ఐదు ఐదు ఆరు నిమిషాలు చిప్ చేస్తూ కొద్ది కొద్దిగా అట్లా తాగుతుంటే చాలా రిలీఫ్ వస్తుంది బాడీలో రక్షణ వ్యవస్థని యాక్టివేట్ చేయడానికి దాల్చిన చెక్క చాలా మంచిది అది చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది అనమాట దాల్చిన చెక్క ఇన్ఫ్లమేషన్ దగ్గరుండే వాపు తగ్గించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆ ఊపిరితిత్తుల్లో గాలితిత్తుల్లో వచ్చే వాపు ఆ ఇన్ఫ్లమేషన్ అంతా చెక్క బాగా తగ్గిస్తుంది యాలకు సువాసన మరియు గ్యాసెస్ లేకుండా పొట్టకు హాయిగా ఉండటానికి మంచిగా రిలీఫ్ ఇస్తుంది అనమాట ఇక తులసి పుదీనా అనుకోండి అందులో ఫోలిక్ యాసిడ్ బాగా వెళ్ళిపోతుంది తులసిలోనే ఔషధ గుణాలు ఉంటాయి అవన్నీ రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట అంటే మామూలు టీల ద్వారా ఒక స్టిమ్యులేషన్ ఇస్తుంది తప్ప బాడీలో ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది ఈ హెర్బల్ టీ అనేది ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది టీలు మానాలనుకున్న వారు అయమానేసి ఇట్లా కనుక తాగలిగేది ఈ సీజన్లో ఈ హెర్బల్ టీ ద్వారా ఇలాంటి న్యాచురల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మీకు న్యాచురల్ మెడిసిన్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు తయారు చేసి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం